వరంగల్ రూరల్ జిల్లా వర్ధనపేట తహసీల్దార్ కార్యాలయం వద్ద రైతులు ఆందోళన దిగారు. తమ పొలాలకు సంబంధించి పాస్ పుస్తకాలు ఇంకా రాకపోవడంతో కార్యాలయ ఉద్యోగులను రైతులు నిలదీశారు. ఇప్పటికే రైతు బంధు పథకంలో భాగంగా 2 విడతల డబ్బులు కోల్పోయామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికీ పాస్ పుస్తకాలు రాకపోవడంతో 3 విడత నగదును కోల్పోతామని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మన ఎంపీటీసీ ఎలక్షన్లు ఉన్నాయి తర్వాత అన్నాడు. 3 నెలల కాంతా ఇవ్వాలా అంటాడు అంటే అది 5 ఎకరాల చిల్లర ఉంటే అది రద్దు అవుతుంది, నేను చేయమన్నాడు. ఎందుకు సార్ ఎందుకు ఇన్ని రోజులు ఏం చేసినంటే ఇన్ని రోజులు నువ్వేం చేసినావు, ఇంతకుముందు ఎంఆర్ఓలు వచ్చినప్పుడు ఏం చేసినావు, అదే ఏం చేస్తాను అంటాడు. వాళ్ళు గిట్టనే నెలకోసారి మారుతాను సారు, మీరు చేసింది ఎందుకు? మొన్న మొన్నటికి మొన్న గిరిజవారు వచ్చాడు, భూమి చూసుకుంటాను, నాదేం లేదు బాబు, పోయి నువ్వు ఎంఆర్ఓని అడుగు అన్నాడు. ఎంఆర్ఓ అడిగితే మీరు ఇట్లా అంటారు లేదు సార్ అంటే మరి రాసే మరి ఒకవేళ గవర్నమెంట్ మన అది కేసీఆర్ గారు పట్టా భూములు లేని వాళ్ళు పట్టాలు ఇప్పిస్తాను, మరి పట్టా భూములు మరి వాళ్ళకి వాళ్ళు ఇస్తాడు. కొంతమంది బుక్లో వచ్చా, కొంతమంది రైతు బంధువు వచ్చా, నాకు అది లేదు. అంతవరకు నాకు పని మీద కూడా ఎక్కితే